ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రాజధానుల బిల్లు లేక మూడు రాజధానుల బిల్లు ప్లస్ సిఆర్డిఏ రద్దు బిల్లులను ఆమోదించటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక చరిత్రాత్మక దినంగా మనం భావించాలి ఈ మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొంది మూడు రాజధానులు ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలు చెక్కలు కాదన్న ధీమా భరోసా ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమించిన తెలుగు జాతిని అశాస్త్రీయంగా రెండు ముక్కలు చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించారు ఇక అది గడిచిపోయిన చరిత్ర కాబట్టి అంశాన్ని ఎలా ఉంచి ఇప్పుడు మూడే రాజధానులకు ఆమోదించకుండా కేవలం అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబు కళలు కన్న పగటి కలల రాజధాని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ తప్పకుండా భవిష్యత్తులో మరోసారి ముక్కలు చెక్కలయ్యేది ఉత్తరాంధ్ర ఒక ప్రాంతంగాను ఒక రాష్ట్రంగాను రాయలసీమ ఒక రాష్ట్రంగాను గ్రేటర్ రాయలసీమ కానీ ఒక రాష్ట్రంగాను కోస్తా లేదా మధ్య కోస్తా ఒక రాష్ట్రంగాను విడిపోయే పరిస్థితి ఏర్పడేది ఇది నిజానికి తెలుగు భాషాభిమానులకు తెలుగు భాష తెలుగు ప్రజల భవిష్యత్తును కోరేవారికి నిజంగా చాలా మనస్తాపాన్ని కలిగించే అంశం అలాగ మనస్తాపానికి గురైన వారిలో నేను కూడా ఉన్నాను ఉత్తరాదిన రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు రాజకీయ స్థిరత్వం తెచ్చిన శాతవాహనలు రాష్ట్రకూటలు తెలుగువారనే విషయాన్ని మర్చిపోరాదు అలాగే ఉత్తరాదిన రాజకీయ ఎగుడు దుగుడులు సంభవించినప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చే తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలు తెలుగు రా రాజకీయ నాయకులు నీలం సంజీవరెడ్డి రెడ్డి కానీ బ్రహ్మానందరెడ్డి కానీ పివి నరసింహారావు డాక్టర్ రాజశేఖర రెడ్డి లాంటి వారు తర్వాత మరికొందరు నాయకులు స్థిరత్వాన్ని తీసుకువచ్చారు ఆ స్థిరత్వాన్ని తీసుకురావటం గిట్టని రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండు కుయుక్తితో ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలు చేశాయి ఇదే వ్యూహాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్న దృష్టితోటి రాయలసీమ డిక్లరేషన్ అని మరో డిక్లరేషన్ అని చెప్పి మళ్ళీ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి జాతీయ పార్టీలు ప్రయత్నం చేశాయి అమరావతి రాజధానిని బలపరచటం ద్వారా రెండు జాతీయ పార్టీలు ఇటువంటి కుయుక్తిని మరోసారి తెలుగు ప్రజలను మూడు ముక్కలు చేయాలన్న ఆలోచనతోటి దుర్బుద్ధితోటి ముందుకు సాగే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటినన్నింటినీ తట్టుకొని మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తీసుకురావటము చాలా సంతోషించదగిన విషయం చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చివేసినప్పటికీ రియల్ ఎస్టేట్ మాఫియా ఒత్తిడిని తట్టుకొని ప్రభుత్వ వ్యవస్థలపై ఈ మాఫియా ప్రభావాన్ని తట్టుకుని అసెంబ్లీ ద్వారా బిల్లు చేయించి శాసన మండలిలో ఆమోదం పొందకపోయినా అక్కడ అడ్డుపుల్లలు వేసిన రాజధా మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది అలాగే రాజకీయ విజ్ఞతను దూరదృష్టిని ప్రదర్శించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఇందుకు అభినందించాలి మూడు రాజధానులకు అనుమతి రావటం సిఆర్డిఏ రద్దు కావడంతో జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఒక వ్యూహం కలిగి ఉన్నాడో ఆ వ్యూహాన్ని అమలు చేయడానికి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే కానీ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సూచనలు చేయక తప్పదు శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీ అలాగే బోస్టన్ గ్రూప్ అలాగే జిఎన్ రావు కమిటీస్ ఈ ఈ కమిటీలన్నీ చాలా లోతుగా ఈ అంశాన్ని చర్చించి కొన్ని సూచనలు చేశాయి చంద్రబాబు నాయుడు అమరావతి సెంట్రిక్ దృష్టితోటి సర్వనాశనం అయిపోయాడు అలాగే మూడు రాజధానులు మాత్రమే అభివృద్ధి చేయాలి మూడు ప్రాంతాలలోని రాజధాని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఒకేసారి భారీగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలి గ్రామ సచివాలయాలను మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలలోనూ ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలి శివరామకృష్ణన్ కమిటీ మొదటి నుంచి గ్రీన్ సిటీ రాజధానిగా గ్రీన్ సిటీ అంటే కొత్తగా ఒక సిటీని అభివృద్ధి చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి తగదని ఈ ఇప్పుడు అటువంటి ఆలోచన చేయవద్దని చాలా స్పష్టంగా సూచించింది అయినప్పటికీ చంద్రబాబు ఆ సలహాలను అన్నిటిని పెడచెవిని పెట్టి వ్యవహరించి తెలుగు జాతి ప్రజల భవిష్యత్తును అమరావతి ఊపిలో దింపేశాడు కనీసం ఇప్పుడైనా ఆ ఊపి నుంచి క్రమక్రమంగా బయటికి రాగలగటం తెలుగు ప్రజలు అదృష్టంగా భావించాలి శివరామకృష్ణన్ ఇక్కడ ఏం చెప్పాడో చెప్ చూద్దాం రికార్డింగ్ ఎ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ ది కమిటీ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రియేటింగ్ వన్ ఫర్ ఆంధ్ర ఎట్ దిస్ స్టేజ్ అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది రాష్ట్రం ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉన్నది ఈ దశలో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ గ్రీన్ఫీల్డ్ రాజధాని పెట్టాలన్న ఆలోచనకే పోవద్దని చాలా స్పష్టంగా చెప్పింది అయినా చంద్రబాబు ఏం చేశాడు సింగపూర్ అన్నాడు కో టోక్యో అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు మలేషియా అన్నాడు అనేక దేశాలు తిరిగి వచ్చి రాజధాని నిర్మాణం తప్ప తెలుగు ప్రజలకు ఇంకొకటి లేదు తెలుగు ప్రజలకు లేరు జిల్లాలో సీమాంధ్రులు లేరు ఉత్తరాంధ్ర ప్రజలు లేరు పేద ప్రజలు లేరు రాజధాని తెల్లవారు లేస్తే రాజధాని 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 అని పిచ్చి వచ్చినట్లు చేసి మొత్తాన్ని పార్టీ భవిష్యత్తును నాశనం చేశాడు దానితో పాటు తెలుగు ప్రజల భవిష్యత్తును కూడా నాశనం చేశాడు కనీసం ఇప్పుడైనా ఈ రాజధానుల నిర్మాణం అనే పిచ్చి రాజధానుల నిర్మాణం వల్ల కాంట్రాక్ట్ కంపెనీలకు లాభం జరుగుతుంది అక్కడ కూర్చుని విలాసంగా ఉండే రాజకీయ నాయకులకు అధికారులకు అహం సంతోషపడుతుందే తప్ప నిజానికి అంతంత భవనాలు అవసరం లేదు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని ఎక్కడ కూర్చునైనా పరిపాలన చేయవచ్చు రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా పరిపాలన చేయొచ్చు అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి రెండు వేల కోట్లు రెండు మూడు వేల కోట్లు పెట్టి అవసరమైన భవనాలను నిర్మించుకోవడానికి ఎవరు వ్యతిరేకం కాదు అందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది ఉదాహరణగా ఇస్తుంది కాబట్టి ఆ అంశాన్ని పుట్టి మిగిలిన ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలి పేద ప్రజలకి ఎట్లా వారి సంతోషాన్ని ఎట్లా చేయాలి వారి ఆరోగ్యాన్ని ఎట్లా చేయాలి వారి విద్యా సౌకర్యం ఎట్లా కల్పించాలనే అంశం మీద దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి వాటికి ఫోకస్ ఇచ్చి వాటి ఆ దిశగానే అడుగులు వేస్తున్నందుకు సంతోషించాలి మనం నిజానికి ఈ బిల్లులను ఆమోదించడం అనేది రాజ్యాంగపరమైన హక్కు ది బిల్ ఈజ్ ది బిల్ ఆఫ్ ది పీపుల్ కాబట్టి ఆ బిల్లును గవర్నర్ ఆమోదించారు కేంద్ర ప్రభుత్వము చాలా సానుకూల దృక్పథంతో పాజిటివ్ దృష్టితోటి ఈ బిల్లులను ఆమోదించి చేయటాన్ని మనం ఆహ్వానించాలి ప్రధా ఎన్నికల ప్రధాన కమిషనర్ విషయంలో కోర్టులు గవర్నర్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా వ్యవహరించారు కాబట్టి వైసీపీ కేడర్లో కొంత నిరాశ వచ్చిన మాట నిజమే కానీ ఈ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం లభించడం వారిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ ఓటు వేసిన వారు ఆయన అభిమానించేవారు చాలా సంతోషంగా ఉన్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర భూగోళము తెలిసినవారు ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఎంత అవసరమో తప్పకుండా తెలుసుకుంటారు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయినప్పుడు కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు రావటం వల్లనే వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీని పెట్టారు గుంటూరులో హైకోర్టు పెట్టారు కర్నూలులో రాజధాని పెట్టారు మూడు ప్రాంతాలకు మూడు డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ కనీసపు చరిత్ర పరిజ్ఞానము భౌగోళిక పరిజ్ఞానం లేని చంద్రబాబు నాయుడు అండ్ కో పచ్చ అండ్ కో ఈ రాష్ట్రాన్ని ఒక ఆ ఐదారు సంవత్సరాలుగా గందరగోళాన్ని గురిచేసి అనవసరపు యాగి చేసి ఆందోళన చేయించి ప్రజల దృష్టిని మళ్లించడం అనేది చాలా దురదృష్టకరం ఇది చారిత్రక విషాదం ఈ రకమైన చర్చ అనవసరపు చర్చ అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఆనాటి పెద్ద మనుషులు శ్రీబాగ్ వడంబడిక చేసిన వారికి ఉన్న పెద్ద మనసు సెన్స్ సంగీత జ్ఞానము ఈనాటి పచ్చ మీడియాకు ఈనాటి రియల్ ఎస్టేట్ మాఫియాకు ఈనాటి తెలుగుదేశం పార్టీకి లేదనుకోవాలా ఖచ్చితంగా లేదు వారికి లేకపోవటం వల్లనే ఇంత యాగి జరిగింది దీనికి ఇంత యాగి జరగాల్సిన అవసరమే లేదు పెద్ద మనసుతో మూడు రాజధానుల ఏర్పాటును అధికార వికేంద్రీకరణను మొదటి నుంచి ఆమోదించి ఆహ్వానించి ఆదరించాల్సిందే కానీ అలా చేయకుండా అమరావతిలో రాజధాని పెట్టడానికి మీరు అసెంబ్లీలో ఆమోదించారు కదా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు కదా అంటే ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన ఎన్ని తీర్మానాలు తర్వాత వృధాగా పోయాయి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి జిఎన్ రావు కమిటీ హైపవర్ కమిటీ కూడా సిఫార్సు చేసింది వికేంద్రీకరణ అవసరమని తెలుగుదేశం పార్టీ అప్స్క్రూటనిస్టిక్ ఆటంకవాద విధానాలతోనే ముందుకు సాగింది బీజేపీ నుంచి టీడీపీలో చేరిన రాజకీయ నాయకులు కూడా ఇటువంటి దానికి ప్రోత్సాహం ఇచ్చి మరికొంత గందరగోళాన్ని సృష్టించారు ఇక్కడ మనము శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం ఎడ్ హాక్ అండ్ హర్రీడ్ లొకేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసెస్ మే ప్రూవ్ బీ ఇన్ అండ్ వేస్ట్ఫుల్ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించలేదు మొత్తము ఆ కార్యాలయాలన్నీ అమరావతిలో నిర్మించాలని ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికీ అక్కడే భవనాలు నిర్మించాలని హైకోర్టు భవనాలు జడ్జీలకు భవనాలు నిర్మించాలని ఆలోచించాడు ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సద్వినియోగం చేసుకోవాలి మినిమం ఖర్చుతోటి పాలనా యంత్రాంగాన్ని కొనసాగించాలి పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సూచించింది వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిటీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ ఏపీ విల్ రిక్వైర్ ల్యాండ్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ అక్రాస్ ది స్టేట్ అంటే ఒకే చోట కేంద్రీకృతమైన భూమి లేదు కాబట్టి వివిధ ప్రాంతాలలో భూమి అవసరం ఉంటుందని కూడా శివరామకృష్ణన్ కమిటీ గుర్తించింది ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఈ ఈ రాజధాని పెట్టొద్దని కూడా సూచించింది కానీ చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా మాత్రం దానికి ఏమాత్రము ప్రాధాన్యత ఇవ్వకుండా రకరకాల ప్రచారం చేసి ప్రజల పెర్సెప్షన్ని మార్చారు చివరికి న్యాయమూర్తులను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఈ వారు వచ్చారు అలాగే ఇన్ రిగార్డ్ టు సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఐకానిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ రాజ్ భవన్ లెజిస్లేచర్ అండ్ హైకోర్ట్ ది ఏపీ గవర్నమెంట్ షుడ్ యూజ్ ద విండో ఆఫ్ టైమ్ అవైలబుల్ టు అండర్ ఇట్ అండర్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వేర్ బై హైదరాబాద్ విల్ బి అవైలబుల్ యాజ్ అ క్యామన్ క్యాపిటల్ ఫర్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాటు వీటి నిర్మాణాన్ని ఆపమని ఇండైరెక్ట్గా సూచించింది మిగిలిన విషయాల మీద దృష్టి పెట్టమని కూడా చెప్పింది అలాగే ప్రజెంట్లీ ఆంధ్ర హెడ్ థర్టీన్ సిటీ కార్పొరేషన్ సెవెంటీ టూ మున్సిపాలిటీస్ అండ్ వన్ లెవెన్ నగర్ పంచాయత్స్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఏపీ గవర్నమెంట్ హెస్ ఇంప్లిమెంటెడ్ నెంబర్ ఆఫ్ మున్సిపల్ డెవలప్మెంట్ స్కీమ్స్ విత్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ సోర్సెస్ ఈ వీటిలో ఉండే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా చూసింది ఆ సూచన అన్నిటినీ పెడతామని చెప్పి ట్యుటోరియల్ కాలేజీలో నడుపుకునే నారాయణ కమిటీ లేకపోతే ప్రైవేటు కంపెనీ నడుపుకునే గల్లా సిఫార్సులతోటి అమరావతిని ఎంపిక చేసి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కమిషనరేట్లను కేంద్రీకరించకూడదు ప్రజా రాజధాని ప్రజలు అసలు రాజధానికి రావాల్సిన అవసరం చాలా తగ్గిపోయింది ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ జరగటము రాజ ఈ గ్రామ సచివాలయాలు ఏర్పడటం వల్ల ప్రజల వద్దకే ప్రభుత్వం వెళుతుంది ప్రభుత్వం దగ్గరికి ప్రజలు రావాల్సిన అవసరం ఉండదు అందువల్ల రాజధాని అనంతపురం వాడికి విశాఖ చాలా దూరం అవుతుంది వాదన చాలా అర్థరహితం అవినీతి పునాదిగా అమరావతి ఏర్పడటము ల్యాండ్ మాఫియా దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి ప్రతి వ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడము ప్రజలు గుర్తించారు గవర్నరు కూడా గుర్తించి ఈ అంశంలో ఎటువంటి తడబాటు లేకుండా న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకొని బిల్ ఇస్ ది బిల్ ఆఫ్ ది పీపుల్ అని గుర్తించి బిల్లులకు ఆమోదముద్ర వేయటం చాలా సంతోషించదగిన అంశము ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల చారిత్రక విజయంగా భావించాలి భూములు కొన్నవారు ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు భూములు రైతుల చేతుల్లో లేవు ఇప్పుడు భూముల సర్టిఫికెట్లు అన్నీ రియల్ ఎస్టేటర్ల చేతిలో ఉన్నాయి అమరావతిలో చేసిన ఆందోళన కూడా కేవలము తెచ్చిపెట్టుకున్న పైపై ఆందోళన తప్ప నిజానికి ప్రజల నుంచి వచ్చిన ఆందోళన కానే కాదు అమరావతి రైతుల అభీష్టం కంటే రాష్ట్ర ప్రజల అభీష్టం ఎక్కువని గవర్నర్ గుర్తించారు ప్రభుత్వం గుర్తించింది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది దీనివల్ల భవిష్యత్తులో మూడు రాజధానులు ఏర్పడతాయి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పడుతుంది అమరావతిలో శాసన రాజధాని ఏర్పడుతుంది విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పడుతుంది విశాఖ జీడిపి విశాఖ సంపద ఎక్కువ విశాఖకు భవిష్యత్తులో రాజధానికి అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు ఉన్నాయి అది సముద్రం పక్కన ఉన్నది సముద్రము ఓడరేవు ఉన్నది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి రక్షణ విభాగాలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఇవన్నీ వైజాగ్ని మంచి రాజధానిగా మార్చడానికి మలచడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే విశాలమైన భూములు ఉన్నాయి గవర్నరు ఈ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదింప చే ఆమోదిస్తారని తెలిసే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులు రకరకాల హడావిడి చేశారు ఏమి హడావుడి చేశారంటే కేంద్ర పరిధిలో ఉన్నది కేంద్రమే విభజన చట్టం ప్రకారం కేంద్రమే చర్యలు తీసుకుంటుందని ఆకర్షణ వరకు ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి చూశారు అలాగే విశాఖపట్నంలో హుద్ తుఫానులు వంటి తుఫానులు రోజు వచ్చేస్తాయన్నట్లుగా భ్రమింపజేశారు అలాగే భూమిలో చీలిక ఉన్నదని భూగర్భ శాస్త్రవేత్తలు జియాలజిస్టులు చెబుతున్నారంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక నివేదిక కూడా తెప్పించారు ఆ నివేదిక తయారు చేసిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆ వైస్ ఛాన్సలర్కు ఆశీర్వాదాలు ఇచ్చే ఢిల్లీ పెద్ద గురించి అందరికీ తెలుసు ఈ వ్యవహారాలన్నీ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు అమాయకంగా ఉన్నారని భ్రమలో పచ్చ మీడియా ఉండటం దురదృష్టకరము హు తుఫాను లేకపోతే చీలిక వల్ల వేల సంవత్సరాల్లో ఎప్పుడో ఒక ప్రమాదం జరుగుతుందని ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం సంవత్సరం తుఫానులకు గురయ్యే అమరావతి ప్రాంతానికి ముంపు గురయ్యే అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టడాన్ని ఏ విధంగా సమర్థిస్తారు నూట ముప్పై అడుగుల లోతు పునాదులు వేయటానికి చదరపడుకు పదివేలు పన్నెండు వేలు ఖర్చు చేయటాన్ని పచ్చ మీడియా ఏ విధంగా సమర్థిస్తుంది ఇన్ని రకాలగా ప్రజలను భ్రమణకు గురి చేసిన వీరిని చీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తించలేక ఇంకా 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 మూడు రాజధానులు వికేంద్రీకరణ బిల్లులను లేకపోతే గవర్నర్ నిర్ణయాన్ని విమర్శిస్తూ మాట్లాడటము చాలా నిస్సిగ్గు వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది ఏది ఏమైనా ద విల్ ఆఫ్ ది పీపుల్ షాల్ ప్రివైల్ ద విల్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ది బిల్ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించింది ఖచ్చితంగా తెలుగు ప్రజలకు మూడు రాజు ముచ్చటగా మూడు రాజధానులు ఏర్పడి తెలుగు జాతి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు